రెడ్డొచ్చే మొదలాడు పూర్వం రెడ్డిసీమలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉండేవారు రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కష్టపడి పని చేయవలసిందే ఒక్క క్షణమైన వృధా కాలక్షేపం చేయరు వాళ్ళకు ప్రొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడటం పాలు పితుక్కోవటం దూడలకి గ్రాసం సమకూర్చుకోవటం వీటితోనే సరిపోతుంది ఇంటికి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు కూడా అవుతూ ఉంటుంది అప్పుడు స్నానం భోజనం చేసుకుని రామాలయం దగ్గరకో మునసబ్బు గారి పెద్ద గచ్చు మీద ఆరుగు మీదకో చేరుకుంటారు నలుగురు అక్కడి నుంచి వ్యవసాయపు బోగట్టాలు ఊళ్ళో మంచి చెడ్డలు చర్చించి ముచ్చటించుకునేసరికి ఏ పదిన్నర పదకొండో అవుతుంది అదంతా అయిన తర్వాత ఎవరిళ్ళగా వాళ్ళు పోయి నిశ్చితంగా నిద్రపోతారు మళ్ళీ కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి పోవాల్సిందే ఇలా ఐకమత్యంతో అన్యోన్యంతో అన్నాదముల్లా మెలుగుతూ ఆ గ్రామంలో రెడ్లందరూ ఒకే తాటిపై నడుస్తూ ఉండేవారు పండగ పబ్బం వచ్చిందంటే హరికథలు కాలక్షేపాలు జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకుని విద్వాంసుల్ని సన్మానించేవారు అలాగే ఒక ఏడు సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురు కూడి ఈ సంవత్సరం వేడుకలు వినోదాలు ఏం జరిపిద్దామా అనుకుని తోలు బొమ్మలాట ఏర్పాటు చేశారు ఆనాటి రాత్రి ఏడు గంటలకు మొదలుకొని రామకోవిల దగ్గర పందిర్ పందిరిలోకి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలకుండా ఉంది ఎనిమిది తొమ్మిది గంటల చిన్న పెద్ద ఇంచుమించు ఊరందరూ వచ్చేశారు అదిగో ఇదిగో అంటూ తీర ఆట మొదలెట్టేసరికి పది కొట్టింది ఎలా అయితే నేను తెర మీదకి బంగారక్క జుట్టు ఎక్కారు వాళ్ళ సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కలేటట్టు నవ్వొచ్చింది మీసాలు మెలితిప్పుతూ కూర్చుని ఉన్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి అయితే ఇక కథలోకి దిగుదాం అన్నారు బొమ్మల విద్వాంసుడు సరేనంటూ భారతంలోంచి శశిరేఖా పరిణయం కథ జరగబోతోందని చెప్పి రాగాలాపన మొదలెట్టాడు తెరా కథ ప్రారంభించేసరికి రత్నాల రావిరెడ్డి గారు చక్కగా వచ్చారు రావిరెడ్డి గారు అంటే సామాన్యుల ఏంటి గ్రామం అంతా ఆయన డబ్బు మీద బతుకుతుంది ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి కదులుతుంది నూటికి తొంభై మందికి ఇక రావిరెడ్డి గారు వస్తూనే కొద్దిగా లావాదేవీలు ఉండటం చేత ఆలస్యం అయింది అంటూ సభలో ప్రవేశించాడు దానికేం లేండి రండి రండి రావిరెడ్డి గారు అంటూ ఆయన ఆహ్వానించి తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు అందరూ వచ్చేసినట్టే ఇక కానివ్వండి అని సభ పెద్ద చెప్పేసరికి బొమ్మల విద్వాంసుడు మళ్ళీ విఘ్నేశ్వరు పూజ చేసి బంగారక్కను జుట్టుపోలిగాడిని తెర మీదకి ఎక్కించాడు విద్వాంసుడు రాగా చేసి మళ్ళీ కథ ప్రారంభించే అంతలో వైద్యుల వెంకటరెడ్డి గారు చక్కా వచ్చారు గ్రామం మొత్తం మీద ఎవళ్ళు కాస్తంత జిర్రుమన్న వెంకట్రామరెడ్డి గారి చేయి తగిలి తెగానే బతకలేరు అలాంటిది ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరగకపోయిందంటే మరి ఏమైనా ఉందా కొంప మునిగిపోద్ది ఊళ్ళో కేసులు చూసు చూసుడుకు వచ్చేటప్పటికీ ఈ వేళ అయింది పక్క ఊరిలో కేసులు ఈ ఊర్లో కేసులు చూసి వచ్చేటట్టుకి ఈ వేళ అయింది ఎంత పెందరాళ్ళే అనుకున్నా తీరికి దొరకడమే కష్టమైపోతుంది ఎవరని కాదంటని చెప్పండి అని ఆయన అంటాం పూర్తి చేయకుండానే దానికి దయచేయండి డాక్టర్ గారు అంటే ఆయన గౌరవించి తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు ఇక రావాల్సిన వారు ఎవరు కనపడరు కానీయండి అని చెప్పేసరికి మళ్ళా గణ గణపతి పూజ జరిగింది బంగారక్క జుట్టుపోలిగాడి బొమ్మలు తెర మీద కిక్కాయి అందరూ నవ్వారు విద్వాంసుడు మళ్ళీ ఒకసారి రాగాల పనిచేసి సరాసరి శశిరేఖ పరిణయం కథెత్తుకున్నాడు ఇంతలో పొలమర పుల్లారెడ్డి గారు బయలుదేరుస్తున్నట్టు సభ్యులతో గుసగుసలు పుల్లారెడ్డి గారు అంటే గ్రామానికి అంతటికీ భీష్ముడు లాంటి వాడు నూట పాతికేళ్లు నిండిన వయోవృద్ధుడు వృద్ధుడు ఆయన మాట అంటే ఆబాల గోపాలం భక్తితో శిరస వహిస్తారు అందుచేత కొంతమంది పెద్దలు ఎదురెళ్ళి ఆయన్ని తోడుకొని వచ్చారు సభలో అదిగో వస్తున్నారు రెడ్డి గారు పుల్లారెడ్డి గారు అని కోలాహలం బయలుదేరింది ఆయన ఆలస్యం అయినందుకు నొచ్చుకుంటూ అయ్యో ఆట మొదలెట్టారు కాబోల్నే ఎంతవరకు అయింది ఏంటి అన్నాడు అబ్బే మరేం ఏంటి ఎంతవరకు నేటండి అని సర్ది చెప్తూ వృత్తుడైన పుల్లారెడ్డి గారిని గౌరవం చేసి తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టారు మళ్ళీ సభ పెద్ద రావాల్సిన వారందరూ వచ్చేసినట్టే ఇక మొదలెట్టండి అన్నాడు బొమ్మల విద్వాంసుడు మళ్ళీ ఒకసారి పూజ చేసి బంగారక్క జుట్టుపోలిగా బొమ్మల తెర మీదకి ఎక్కించాడు మళ్ళీ రాగాలాపం చేసి పరిణయం కథ ఈసారి జోరుగా ప్రారంభించాడు కానీ చిత్రం ఏమిటంటే విద్వాంసుడు కథ ప్రారంభించేసరికల్లా మళ్ళీ ఒక రెడ్డిగా రావటం వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండటం ఇలా మరి కొంతసేపు జరుగుతూ వచ్చింది అప్పటికి వేగు చొక్క పొడిచింది తొలి కూడి కూసింది వేళయిందంటూ రెడ్లందరూ లేచి ఎవరు మా నాన్న వారి పొలం పనికని వెళ్ళిపోయారు బొమ్మలాట కథ కథగానే మిగిలిపోయింది నిలిచిపోక మరి ఏం జరుగుద్ది కాస్త కూస్తా కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డిగారో చక్క రావటం అదిగో రెడ్డిగారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి అంటాం అలా చొక్క పొడిచే వరకు ఒక్కొక్కరే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్ళీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లవారిపోయి ఎవరి పనులకు పోవాల్సి వచ్చింది అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపేసి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటే రెడ్డొచ్చి మొదలాడరా అని అంటూ పరిపాటైపోయింది ఆ మాటే తెలుగు నాట సామెతగా పరిణమించి శాశ్వతంగా నిలిచిపోయింది ధన్యవాదాలు